हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మోహిత డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో శనగపప్పుతో ఎలా పులుసు చేసుకోవాలో చూద్దామండి. ఇది రాయలసీమలో ఎక్కువ చేసుకుంటారండి. ఫస్ట్ టూ ఆనియన్స్ తీసుకోండి, మీడియం సైజ్వి తీసుకొని వీటిని ఇలాగ సన్న ముక్కలు చేసుకోండి. सो ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఓ పెద్ద టమాటో తీసుకోండి. తీసుకొని దాన్ని కూడా అలాగనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. సో టమాటోస్ అనేది మనం ఎంత ఎక్కువ తింటే గాని మన స్కిన్ అంత గ్లో అవుతుందండి. సో ఎక్కువ టమాటోస్ ను యూస్ చేయండి. సో అన్ని కట్ చేసి పెట్టుకున్నాక ఇలాగా ఒకటి కుక్కర్ పెట్టుకోండి, స్మాల్ ది పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. కొన్ని సో కొన్ని పోప్ గింజలు యాడ్ చేసుకోండి. కొద్దిగా కరేపాకు నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకుందాం. సో ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఇలాగా ఒకసారి అంతా కలపెట్టుకోండి. పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కరోనా టైం కదా, కొద్ది పసుపు ఎక్కువనే యూజ్ చేస్తుండండి వంటల్లో. హెల్త్కి మంచిది. మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఇలాగ పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నాక వాటికి ఆనియన్ ముక్కలకు పట్టేటట్లు కొద్దిగా కలుపుకోండి. కలుపుకొని 1 సెకండ్ ఉన్నాక టమాటా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ను యాడ్ చేసుకుందాం. అవి వాటిని 1 మినిట్ వేయించుకోండి. తర్వాత వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి, కొన్ని గార్లిక్ తీసుకోండి. సో ఇవన్నీ ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు డ్రై కోకోనట్ పౌడర్ 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారము. మీ రుచికి తగ్గట్లు వేసుకోండి కారము. ఇది ఈ కారం పొడి అయితే చాలా మంటగా ఉందండి, అదే కొద్ది కారం ఎక్కువగా అనిపిస్తుంది, అందుకే నేను 1 స్పూన్ వేసుకుంటున్నా. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకోండి. సో ఇలాగ పేస్ట్ పట్టుకోండి, పట్టుకొని దీంట్లో యాడ్ చేసుకోండి. ఇలాగ ఒక చిన్న గ్లాస్ అండి, ఒక చిన్న గ్లాసు శనగపప్పు తీసుకోండి. వీటిని వాష్ చేసుకోండి బాగా. సో ఇలా వాష్ చేసుకున్న శనగపప్పును దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాక ఇలాగ మొత్తం కలిసేటట్లు కలుపుకోండి. కలుపుకొని సో ఇప్పుడు మీకు ఎంత లిక్విడ్ కావాలన్నా అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువైతే యాడ్ చేసుకోకండి. సో వాటర్ యాడ్ చేసుకున్నాక ఉప్పు కారం అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి మీకు రుచికి తగినట్లు. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మీ కుక్కర్ని బట్టి 1 2 విజిల్ అనేది చూసుకొని విజిల్ రాణించుకోండి. నేనైతే 2 రాణించుకుంటున్నా. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో 2 విజిల్స్ వచ్చేసాయండి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. చేసేసి పక్కన పెట్టుకోండి. ప్రెషర్ పోయినాక ఓపెన్ చేయండి. సో చూడండి పప్పు మెత్తగైంది. సో మన కర్రీ రెడీ అయిందండి పులుసు. సో చూడండి బాల పులుసు రెడీ అయ్యింది. ఇది జొన్న రొట్టెతో కానీ చపాతీతో కానీ బాగా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో కూడా తినొచ్చు ప్లెయిన్ రైస్లో.
ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింహాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు నా వీడియోస్ మీరు మిస్ కాకోకుండా ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో నెక్స్ట్ రెసిపీతో కలుస్తాం.